గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా అత్యంత పెను వివాదంగా మారిన అంశం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం. ఇప్పుడు దీనిపైన ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అంటూ ఆయనంతటా ఆయనే ఒక దీక్ష చేపట్టారు. ఆలయాల్లో, ముఖ్యంగా 200 ఆలయాల్లో గతంలో జరిగినటువంటి అవకతవకల విషయంలో ఖచ్చితంగా సంప్రోక్షణలు చేయాలనేటువంటి డైరెక్షన్స్ ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో కానీ, ఆయన చెప్పినటువంటి అంశాల విషయంలో కానీ తప్పు జరిగింది అనేటువంటి అంశం క్లియర్గా కన్ఫర్మ్డ్గా తెలుస్తుంది. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వమా, ప్రజల, భక్తుల, లేదంటే తప్పు చేసిన వాళ్ళ? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చిన్ శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చిన్ శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం. తప్పు జరిగిందని గవర్నమెంట్ కన్ఫర్మ్ చేస్తుంది. ఇంకోవైపు నుంచి టీటీడీ కూడా ప్రాయశ్చిత్తంలో భాగంగా యాగాలు, ఆలయ సంప్రోక్షణ, ఇవన్నీ పంచగవ్య యాగం చేస్తున్నారు. ఆల్రెడీ అవన్నీ మొదలైపోయింది, ఎందుకంటే రేపు మళ్ళీ బ్రహ్మోత్సవాలకు సిద్ధం కావాలి ఆలయం. అలానే పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఒక దీక్ష తీసుకున్నారు 11 రోజుల పాటు. దీక్ష ముగిసిన తర్వాత తిరుమల దర్శనానికి వెళ్ళబోతున్నారు. అసలు ఎవరు చేయాలి ప్రాయశ్చిత్తం? తప్పు చేసిన వాళ్ళ, లేదంటే ఇప్పుడు దాన్ని సంరక్షించే బాధ్యత తీసుకున్న వాళ్ళ? అలానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఒక లెటర్ రాశారు, అసలు ఎలాంటి తప్పు జరగలేదని చెప్తూ. ఇందులో వాస్తవాలేంటి? ఇక్కడ ఒకటే సార్, ఇప్పుడు కలియుగ దైవం, 300 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుమల లడ్డు పరమ పవిత్రంగా భావిస్తాం హిందువులు. అటువంటి లడ్డులో జంతువుల కొవ్వు కలిపారనేది పవన్ కళ్యాణ్ గారికి బాగా గుండెలకి దెబ్బతగిలిందని చెప్పారు. అంటే హృదయాంతరాల నుంచి వచ్చింది. మీరు హిందువులు, మీరు చైతన్యం లేదా, మీకు మానవత్వం లేదా, మీరు ధైర్యంగా బయటికి రండి, ఇంట్లో కూర్చోవద్దు, హిందూ ధర్మాన్ని కాపాడండి అని చెప్పన్నాడు. అంటే ఒక రకంగా కెమెరామెన్ గంగతోనో ఏదో సినిమాలో యువతకి సందేశం ఇస్తుంటాడు ఆ సినిమాలో. అట్లా నిన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత, మీరు చూసారా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ 100 రోజులు చాలా సౌమ్యంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం తన ఆవేశం మనకు కనపడింది. ఆవేశం వెనక ఆలోచన ఉన్నది. హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించలేని ఈ పార్టీలు, గత పాలకులు, ముఖ్యంగా ఆయన చెప్పింది 2011-24 మధ్య, మీరన్నట్టు 219 గుడులు, రథాలు, ఇంకా విగ్రహాలు ధ్వంసమైనవి, ఏం చేస్తున్నట్టు, ఏదో పిచ్చోడు చేశాడని చెప్పేసి రామతీర్థంలో రాముడి శిరస్సు ఛేదించిన అంతర్వేదిన రథం దగ్గర మరి దారుణంగా కదా సార్, మెడ కోసేసి ఇవ్వండి. ఎందుకు ఇట్లా జరిగింది గత పాలకులు? ఆ పాలకుల నిర్లక్ష్యం ఎవరైనా కఠినంగా శిక్షించాలని ఫస్ట్ పాయింట్. అంటే శ్రీవాణి ట్రస్ట్ అయితే మరీ కామెడీ, 500 రూపాయలు రిసీప్ట్ ఇచ్చి 10,000 వసూలు చేశారన్నాడు. ఇకపోతే తిరుమల ఎవరి అడ్డ? ఇది దేవుడిది, పరమ పవిత్రంగా భావించి హిందువుల ఇది మనోభావాలు అయితే దెబ్బతినలేదా, గాయపడలేదా, ఏమీ తెలియనట్టుగా వివరిస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అన్నాడు. కరెక్టే కదా సార్? కేశవ్ గారు మీకు తెలియదు కదా, 375,000 రెఫరెన్సులు ఇచ్చాడంట ఒక చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు. అంటే టికెట్లు అమ్ముకున్నట్టేనా అది ఒక రకంగా? మరి అది ఎవరికి, పార్టీ కోసమా లేకపోతే పార్టీని అనుసరించే వాళ్ళ కోసం ఇచ్చారా? ఎంత రెఫరెన్సులు మీరు ఇవ్వాల్సిన పరిస్థితి అన్న. సరే, హిందూ మతం గురించి ఆయన మాలేసుకున్నాడు, 40 సార్లు వెళ్ళాడు, సూపర్ అని చెప్పేసి ప్రశంసించే జగన్మోహన్ రెడ్డి గారు, సరే వాళ్ళ మిస్సెస్ బైబుల్ తీసుకొని వెళ్తుంది కదా, మరి దానికేం సమాధానం? ఇకపోతే మన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కరుణాకర్ రెడ్డి వాళ్ళ పాప ఫంక్షన్ అయితే, వాళ్ళ కూతురు పెళ్ళి అయితే క్రిస్టియానిటీ చేసి, ఇటువంటి వాళ్ళు చైర్మన్లు ఎలా అవుతున్నారు, ఎలా శాసిస్తున్నారు? ధర్మారెడ్డి లాంటి వాళ్ళు కేంద్ర రక్షణ శాఖలో ఉండవలసిన వ్యక్తులు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. గతం నుంచి కూడా మనం చూస్తే అనేక మంది, అజయ్ కళ్యాణ్ గారు కావచ్చు, నిమ్మగడ్డ రమేష్ గారు కావచ్చు, చాలామంది ఐఏఎస్లు, మొన్నటిగాక నిన్నగాక మొన్న జవహర్ రెడ్డి కూడా ఐఏఎస్, వీళ్ళ కాదని చెప్పేసి గత ప్రభుత్వం వైఎస్ ఉన్నప్పుడు ఆయనే తీసుకొచ్చి డిప్యూటేషన్ పెట్టారు, మళ్ళీ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన డిప్యూటేషన్ పెట్టి, ఏంటిది మొత్తం కంప్లీట్గా ఎవరు తెలుగు అంటే, అక్రమదారులు, తర్వాత హిందూ మతాన్ని గౌరవించిన వాళ్ళందరూ బోర్డు మెంబర్లకు ఎలా అయ్యారని చెప్పేసి ఆయన ఆవేదన మనకు కనపడింది. అంటే ఇక్కడ ఎవరు ప్రక్షాళన చేయాలా, ఎవరు ప్రచారతాప దీక్ష చేయాలి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకోవాలి చెప్పండి? చాలా హిందూ సమస్యలు ఉన్నాయి, హైందవ ధర్మాన్ని కాపాడే సమస్యలు ఉన్నాయి, విహెచ్పి ఏవి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు అయితే కఠినంగా శిక్షించాలా ఎవరైనా కానీ దీన్ని అనుకున్నాను. ఇక చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ఏ, ఇప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేస్తాం ఐ స్థాయి అధికారితో ముఖ్యమంత్రి ప్రకటించారు. సిట్ ఏర్పాటు చేయడం వల్ల న్యాయం జరుగుతుందా? జరిగినటువంటి అన్యాయాన్ని సక్రమం చేయడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నెయ్యి ఏం జరిగింది, నెయ్యి ఎంత విలువ మార్కెట్లో ఉంది,
ఎందుకు తక్కువగా తీసుకున్నారు, ఎందుకు ఇంత అపవిత్రానికి మూట కట్టుకున్నారు గత పాలకులు అనేది. వాళ్ళు ఎంత చెప్పినా జనం నమ్మే పరిస్థితులు లేరు. హిందువులంతా మనోభావాలు దెబ్బతగిలినట్టే. ఆయన ఏమంటున్నాడు, పోరాడితేనప్పుడు మీకు పౌరుషం లేదా, ఇంట్లో నుంచి బయటికి రండి, ప్రశ్నించడం నేర్చుకోండి, మన సనాతన సాంప్రదాయాన్ని గౌరవించండి. అట్లానే క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వ్యతిరేకం కావచ్చు, వాళ్ళ సమస్యలు ఉన్నా నేను పోరాడుతున్నాడు. మరి ఇది కావాలి కదా. గతం 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్తున్నాను అంటున్నాడు, ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొక మెట్టు ముందుకెళ్ళి ఎన్డీఏ ప్రభుత్వం తరపున నేను మాటిస్తున్నా, గతంలో జరిగినట్టు ఇక జరగదు, పూర్తి ప్రక్షాళన మాత్రం చేస్తామని చెప్పి ఆమె ఏదైతే ఇచ్చాడో తను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. యాజ్ ఎ డిప్యూటీ సీఎం మంత్రిగా రాష్ట్రంలో ఆయన దీక్ష తీసుకున్నాడు 11 రోజులు. రేపు అన్నట్టు మీరు అన్నట్టు బ్రహ్మోత్సవాల ముందు చంద్రబాబు నాయుడు గారు ఈయన వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఇంకొకటి అండి, కేంద్ర మంత్రి ఒక ఆమె చెప్పారు, అసలు పట్టు వస్త్రాలు కూడా సమర్పించలేని వాళ్ళు ఏ హోదాలో వీళ్ళు మాట్లాడతారంటున్నారు. మరి 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మోత్సవాలు కానీ ఎప్పుడైనా పట్టు వస్త్రాలు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు సమర్పించారు పట్టు వస్త్రాలు. ఈయన ఏ రోజు కూడా వెళ్ళ, మరి హిందూ సనాతన సంప్రదాయం అంటే గౌరవం లేదు, మీ మీద ఆరోపణలు ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేయగానే రివర్స్ అవుతారు. చివరికి ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రికి లెటర్ రాశారు కాబట్టి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ అవ్వాలి కదా. ఏంటి, జాతీయ స్థాయిలో ఏదైనా యాక్షన్ ఉంటుందా, లేదంటే ఇప్పుడు వీళ్ళు వేసేటువంటి సిట్తోనే ఇక్కడ వ్యవహారం నడిపించేస్తారు? జాతీయ స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సాక్షాత్తు నడ్డా గారు కాడి నుంచి కేంద్ర మంత్రులు అడుగుతున్నారండి. అమిత్ షా గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఏం జరుగుతుందని చెప్పేసి కేంద్ర విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. దాంతో కూడా సుప్రీంకోర్టుకు జోక్యం చేసుకోవాలని కొంతమంది భక్తులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ సిచ్యువేషన్స్లో సిట్ అనేది రాష్ట్ర పరిధిలో ఉన్నది కాబట్టి సిన్సియర్ ఆఫీసర్ని ఐజీ స్థాయి ఆఫీసర్ని వేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది ఒక మంచి పరిణామే. భక్తులు కొద్దిగా ఉపశమనం కలుగుతుంది, ఎందుకంటే ప్రక్షాళనకి నాంది పలికారు, తప్పు జరిగిందని తెలిసింది. 4 లారీలు ఆ డబ్బు వెనక పంపేవన్నారు కానీ దాంట్లో 4 లారీలు ఉపయోగించారని కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. టీటీడీ రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది. టీటీడీ ఈవో చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, క్లారిటీ ఇచ్చారు, 4 లారీలు ఉపయోగించారు, అప్పటికే అనుమానం ఉండడం వల్ల వెనక్కి తిప్పి పంపాం కొన్నింటిని అని చెప్పని చెప్తున్నారు. అవును, దాంట్లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా దీంట్లో ఏం కలిసిందని చెప్పి తెలిసింది. ఇప్పుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారితో పాటు శ్యామలరావు గారు వెళ్ళి 20 వాస్తవం జరిగింది అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలి కదా నెక్స్ట్ ఏంటి అనేది, ఏం చేయబోతున్నారో చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఇప్పుడు మొత్తం బయటకు వచ్చి ఈ ప్రక్షాళనకు నడువు బిగించకపోతే, సమర్థవంతమైన వ్యక్తులను చైర్మన్గా అపాయింట్ చేయకపోతే, బోర్డు మెంబర్లు నిక్కచ్చిగా హిందూ మతాన్ని గౌరవించే వ్యక్తులు, సనాతన సంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తులే ఉండాలి బోర్డు మెంబర్. ఎవరు పడితే రాజకీయ భిక్ష పెడతానికి అక్కడ బోర్డు మెంబర్లు వేయకూడదు. ఒకప్పుడు 5 కోట్లు 10 కోట్లు కూడా ఇచ్చేసి బోర్డు మెంబర్లు అయ్యే సంస్కృతి నుంచి బయటపడాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక అవసరం అయితే ప్రత్యేక చట్టం తీసుకొస్తాం తిరుపతి ప్రక్షాళనలో భాగంగా, అలానే హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా అని చెప్పి అన్నారు. ఒకవేళ ప్రత్యేక చట్టం వస్తే వీటన్నిటికీ ఒక చెక్ పడేటువంటి అవకాశం ఉంటుందా? గతం అంటే ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా సీరియస్గా మాట్లాడారు. ఈ విషయంలో ఎవరు బాధ్యులు ఉన్నా కానీ వాళ్ళు కఠినంగా శిక్షిస్తాం మేమనే మాట చెబుతుంది. ఒక ప్రత్యేక చట్టం అనేటువంటి అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ దిశగా అడుగులు పడే అవకాశం డెఫినెట్గా చట్టం తీసుకురావాలండి దీనికి. ఇది ఈ రోజుతో ఇక పులిష్ట పడాలా. గత 5 సంవత్సరాలు ఎట్లా విధ్వంసం అయిపోయింది, తిరుమల అపవిత్రం అయిపోయింది, అన్ని మత ప్రచారాలు జరిగింది, ఇష్టం వచ్చినట్టు మఠాలు కట్టుకున్నారు, విరుద్ధంగా ఇష్టం వచ్చినట్టు పార్టీకి అనీతంగా చేసుకున్నారు. కొంతమంది అయితే మీడియా ఛానళ్ళకు కూడా బిల్డింగ్లు కూడా ఇచ్చేశారు పర్మిషన్స్. ఓకే, అక్కడ సొంతంగా ప్రైవేట్ నిర్మాణాలు జరిగింది. ఇవన్నీ కూడా ఎవరైనా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అండి. అది పరమ పవిత్రమైన కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి మాత్రమే చెందుద్ది. ఎవరైనా కట్టి అక్కడ ఇవ్వాల్సిందే. అట్లా అనుకుంటే డోనర్స్ అయితే సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తే పర్మిషన్ తప్పితే అక్కడ ఆస్తులు ఎవరు నివసించకూడదు, ఎవరు ఉండకూడదు. ప్రధాన అర్చకులు కూడా కిందకి దిగి తిరుపతి దిగి పైకి వెళ్తారు. సొంత పేర్లు కూడా పెట్టుకోకూడదు అనుకుంటా. దైవికమైనటువంటి దైవికమైన పేర్లు పెట్టాలి, సనాతన సంప్రదాయాన్ని గౌరవించాలి. ఇంకా ఇక్కడ మీదటండి అక్కడ ఇంకా ఎక్కడ కన్స్ట్రక్షన్ కూడా కట్టకూడదు సార్. ఇబ్బంది, పర్యావరణం ఇబ్బంది అయితే ఉన్న వాటిలో స్ట్రీమ్లైన్ చేసేసి భక్తులకి అందుబాటులో ఉండేవి చేయాలి. అది తినే ఫుడ్ కావచ్చు, ఫలారాలు కావచ్చు. వాళ్ళు ఆధ్యాత్మిక చింతన కోసం వెళ్తారు సార్, మనసు ప్రశాంత కోసం కేశవ గారు వెళ్తారు. మీరైనా నేనైనా ఎవరైనా అక్కడ ఆ ప్రాంతం వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే ఆ గుడి పరిధిలో మనకి బాధలన్నీ పోయి ఏదో స్వాంతం కలిగిద్దనే ఉద్దేశంతో వెళ్ళే ఆ పరమ పవిత్రమైన ప్లేస్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారనే భావన ప్రజల్లో బాగా బలంగా ఉంది. ఈ ప్రభుత్వమైన ఈ కూటమైన మీరు అన్నట్టు సిట్టు, సమర్థవంతమైన ఆఫీసర్ సిట్టు చేయాలి. ఒకవైపు విజిలెన్స్ ధర్మారెడ్డి గతంలో పరిపాలించిన వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఈ దారుణం ఏంటంటే ధర్మారెడ్డి గారు కుమారుడు చనిపోతే 12 రోజుల్లో కొండపైకి వెళ్ళారు అనేది
చాలామంది మనోభావాలను గాయపరుస్తుంది. మామూలుగా అయితే సంవత్సరం వరకు గుడి దగ్గరికి వెళ్ళకూడదనేది ఎవరైనా పాటిస్తారు, సగటు హిందువు ఎవరైనా కానీ. ఇటువంటివన్నీ తెలిసి తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా చేశారా? అదే కదా ఇప్పుడు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, ఆలోచన కలుగుతుంది ఎందుకు ఇట్లా చేశారు, ఎందుకు పరమ పవిత్రమైన ప్లేస్ని ఇట్లా అపవిత్రం చేశారు, ప్రపంచవ్యాప్తంగా భక్తులు కలియుగ దైవంగా భావించి ఆయన దగ్గరికి వచ్చే దాన్ని ఎందుకు, ఇక్కడున్న అత్యున్నతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళకి తెలియదా, ఆగమన శాస్త్రం నియమ నిబంధనలు తెలియదా, ప్రధాన అర్చకులతో వీళ్ళు ఎప్పుడు రివ్యూలో కూర్చుంటారు కదా, అనేక జయో పదవి ఈవో పదవి అన్ని పదవులు ఆయనే తీసుకున్నాడు కదా, మరి ఎందుకు అట్లా తెలియదా? ఆ రూల్ కూడా ఇంట్లో బిడ్డ చనిపోయినప్పుడు కొంతకాలం రెస్ట్ తీసుకుంటే మిగతా వాళ్ళు చూసుకుంటారు కదా బాధ్యత. అలా కాకుండా ఈ విధంగా చేయటం అనేది ప్రభుత్వానికి, అది గత ప్రభుత్వం దానికి పూర్తిగా చెట్టపేరు వచ్చింది. దాని మీద పూర్తిగా ఎవరు ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, చైర్మన్లు అయినా, ఈవోలు అయినా, బోర్డు మెంబర్లు అయినా, దీంట్లో ఎవరు తలోపాపం తలపిడికడు అంటారు కదండి, అలా తలపిడికడు తలపిడికడు అన్నట్టుగా ఉంది వ్యవహారం. లేకపోతే ఇది ఇంతకు ఇంతకు ఈ పరిస్థితి ఇంత వస్తుంది చెప్పండి. కాబట్టి ఏదైనా కానీ ప్రక్షాళన జరగాలి, ఇక లేటు చేస్తే చాలా మనోభావాలు దెబ్బతింటే. ఇప్పుడు పిఎం గారికి రాసిన లెటర్కి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుందా? దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? ఏముండదండి, ఇక్కడ మొత్తం గవర్నమెంట్కి ఏమైనా డైరెక్ట్, ముఖ్యంగా గవర్నమెంట్ సెక్రటరీకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్? అక్కడ విజిలెన్స్ బృందం కావచ్చు, సెంట్రల్ నుంచి కావచ్చు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇది మనోభావాల సమస్య, దీన్ని కేర్ తీసుకుంటాను. ఆల్రెడీ బండి సంజయ్ గారు కూడా దీన్ని ప్రక్షాళన తీసుకున్నారు, కిషన్ రెడ్డి గారు కూడా లెటర్ రాశారు, మీరు దీన్ని ఇమీడియట్గా చర్యలు తీసుకోమన్నారు. కేంద్ర పెద్దలందరూ కూడా, కేంద్ర మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, వివిధ ఆధ్యాత్మిక కేంద్రం యొక్క అధిపతులు, స్వామీజీలు, మఠాల అధిపతులు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి మీరు ప్రక్షాళన చేయండి అని చెప్పి అన్నారు. అంటే ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది, కేంద్రానికి కానీ ఎవరికి కానీ. కాబట్టి ఈయన 4.5 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం, కేంద్ర ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కావచ్చు, అనేక మంది సూచనల ప్రకారం కావచ్చు, దీనికి పటిష్టమైన చట్టబద్ధతని తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్పించాలి. ఆనాటి కృష్ణదేవరాయలు ప్రతి విజయానికి గుర్తుగా నా అక్కడ బంగారు నాణాలు ఇచ్చేవాడు సార్. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు దానికి రోడ్డు మార్గం డెవలప్ చేయటం కావచ్చు, అది పక్క రాష్ట్రానికి వెళ్లకుండా ఆ ప్రాపర్టీని, ఆ ఇదిని మన రాష్ట్రంలో ఉండేట్టుగా కాపాడాడు. కాబట్టి ఆ ఆధ్యాత్మిక నగరాన్ని, తిరుమలని ఇప్పుడు బతికించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరింత వీళ్ళందరికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టెప్స్ ఏదైతే ఉందో, సనాతన సంప్రదాయం, జాతీయ స్థాయిలో బోర్డు ఏమంటో, ఆయన అందరి తరఫున ఓన్ చేసుకున్నట్టుంది. అది ఇది అది అప్రిషియేట్ చేస్తారు. అదే సమయంలో సమర్థవంతంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి దీన్ని ప్రక్షాళనకు నడుము పెగించడం చంద్రబాబు నాయుడు గారిని, చొరవను కూడా అందరూ అప్రిషియేట్ చేస్తారు. రైట్ రైట్, థ్యాంక్ యూ చింత శ్రీనివాస్ గారు. ఇది తిరుమల ప్రక్షాళనకి సంబంధించి ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చే అవసరం కూడా కనిపిస్తుంది. అలానే ఎవరు పడితే వాళ్ళు అధికారిక లేదా రాజకీయ కార్యకలాపాలకు దీన్ని వేదికగా ఉపయోగించకుండా హిందూ ధర్మ పరిరక్షణకి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉందని చింత శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.